Hi guys, welcome to my channel. This is Manoj. Guys, jntuk r19 and r20 regulation m1 important topics lo baganga chapter 2 ku sambandhinchina important topics anevi maatladukundam. Guys, munduga chapter 2 ku sambandhinchina important topics anevi maatladukune mundu meeku oka important information ane share cheyali. Aa important information emtante jntuk r19 and r20 regulation m1 ku sambandhinchina 4 pdfs anevi available ga unnayi man daggara, and aa 4 pdfs yokka cost anedi 50 rupees. And guys, ante aa PDFs లో ఓన్లీ అంటే సెకండ్ చాప్టర్ ఒక పీడిఎఫ్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అండ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి. అండ్ ఆ పీడిఎఫ్స్లో చాప్టర్ వైజ్ పీడిఎఫ్స్లో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క ప్రాసెస్ అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, అంటే ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు, ఓన్లీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలి అండ్ ఎగ్జామ్లో దానికి సంబంధించిన ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా గుర్తుపట్టాలి, యాజ్ వెల్ యాజ్ ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఓన్లీ ఫర్ పాసింగ్ పర్పస్, ఆ పీడిఎఫ్స్ ఓన్లీ ఫర్ పాసింగ్ పర్పస్, మొత్తం అన్నీ చదువుకునేవో అన్నీ చదువుకోవాలి. ఎవరైతే అట్లీస్ట్ పాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆ పీడిఎఫ్స్, అండ్ ఆ పీడిఎఫ్స్ యొక్క కాస్ట్ అనేది 50 rupees. 4 పీడిఎఫ్స్ అనేవి వస్తాయి మనకి. అండ్ గైస్, మీకు ఎవరికైనా 4 పీడిఎఫ్స్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఆ 4 పీడిఎఫ్స్ కావాలంటే కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం 50 rupees చేసి, అండ్ చేసిన తర్వాత దాని యొక్క మీరు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది ఆ నెంబర్ కనుక పోస్ట్ చేసినట్టయితే మీకు వాళ్ళు పీడిఎఫ్స్ అనేది సెండ్ చేస్తారు. గైస్, ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ గైస్, ఇప్పుడు మనం చాప్టర్ 2 సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మాట్లాడుకుందాం. అండ్ గైస్, చాప్టర్ 2లో మనకి ఓవరాల్గా ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చే లోపల ఫస్ట్ టాపిక్ వచ్చే లోపల లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అండ్ సెకండ్ టాపిక్ బెర్నోలియస్ ఈక్వేషన్, థర్డ్ టాపిక్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫోర్త్ టాపిక్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? అండ్ ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మళ్ళీ మనకి 4 మోడల్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చే లోపల న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, సిక్స్త్ టాపిక్ లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే, సెవెంత్ టాపిక్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, అండ్ ఎయిత్ టాపిక్ వచ్చే లోపల ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. అండ్ గైస్, ఈ ఓవరాల్గా చాప్టర్ 2కి సంబంధించిన ఈ 8 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ గైస్, మీరు నేర్చుకున్నప్పుడు ప్రాసెస్ నేర్చుకోండి, అంటే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా చూడకండి. ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా చూసాము, ఫార్ములాస్ ఏమేమి ఉపయోగించాము, ప్రాసెస్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఆ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలరు. అదే క్వశ్చన్ నేర్చుకుంటే ఆ క్వశ్చన్ వస్తే రాస్తాము, లేకపోతే రాయలేం. కాబట్టి అదే ప్రాసెస్ కానీ నేర్చుకున్నట్టయితే దానికి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా అటెంప్ట్ చేస్తాము. మీరు ప్రాసెస్ కరెక్ట్గా రాస్తే ఎక్కువ మార్క్స్ కొత్త. ఒకవేళ ఆన్సర్ రాకపోయినా ఆన్సర్కి 1 mark ఉండేది, చివరిలో ఆన్సర్ వచ్చింది కదా మనకి, ఆన్సర్ 1 mark ఉండేది. ఆన్సర్ రాంగ్ వచ్చి ప్రాసెస్ కరెక్ట్గా చేసామనుకో మనకి మ్యాక్సిమం ఎక్కువ మార్క్సే పడతాయి. కాబట్టి ప్రాసెస్ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్, ఈ 8 టాపిక్కి సంబంధించిన అంటే ఈ ఫస్ట్ సెకండ్ చాప్టర్ సంబంధించిన వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఈ 8 టాపిక్ సంబంధించిన వీడియోస్ అనేవి ఒకసారి వాచ్ చేయండి. గైస్, ఇది నేను చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.